హలో ఎవ్రీవన్, నేను మీ భార్గవి. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఈరోజు అమ్మ చేతి వంటలో సగ్గుబియ్యం వడియాల్ని ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఈ సగ్గుబియ్యం వడియాలు పెట్టుకోవడానికి ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని అందులో వాటర్ వేసి ఒకసారి వాష్ చేసుకోండి. ఇందులో ఉండే డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే ఇలా వాష్ చేసుకోవడం వల్ల పోతాయి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఈ సగ్గుబియ్యం మునిగేటట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. దాదాపుగా ఒక 3 లేదా 4 కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసుకుని 1 గంట లేదా 2 గంటల పాటు నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల సగ్గుబియ్యం త్వరగా ఉడికిపోతుంది. సగ్గుబియ్యం నానిన తర్వాత సగ్గుబియ్యాన్ని కదపకుండా పైన ఉండే వాటర్ని వంచేసుకోవాలి. సగ్గుబియ్యాన్ని మిక్స్ చేసేసి వాటర్ని డ్రైన్ చేస్తే అందులో ఉండే పిండి కూడా పోతుంది. అందుకని కదపకుండా వాటర్ని డ్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ఒక దలసరి గిన్నెను పెట్టుకుని అందులో 4 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే ఒక కప్పు సగ్గుబియ్యానికి 4 కప్పుల వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ ఈ విధంగా మరుగుతుండగా అందులోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. అలాగే మన నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా ఈ విధంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. సగ్గుబియ్యం యాడ్ చేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అడుగు అంటిపోకుండా గరిటతో మిక్స్ చేసుకుంటూ 15 నుండి 20 నిమిషాల పాటు బాగా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఈ విధంగా కొద్దిగా చిక్కబడిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్రని యాడ్ చేసుకోవాలి. జీలకర్రతో పాటు మనం కావాలనుకుంటే పచ్చిమిర్చి పేస్ట్ లేదా పండుమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. 15 to 20 మినిట్స్ బాగా ఉడికించిన తర్వాత ఇది చిక్కబడి లైట్గా ట్రాన్స్పరెంట్ అవుతుందన్నమాట. ఆ టైంలో ఆ స్టేజ్లో మనం ఇది స్టవ్ ఆఫ్ చేసుకుని 1-2 నిమిషాల పాటు చల్లారి పెట్టుకోవాలి. కొద్దిసేపు చల్లారిన తర్వాత దీన్ని మనం ఒడియాల కింద పెట్టేసుకోవటమే. కాటన్ క్లాత్ మీద కానీ లేదా ప్లాస్టిక్ కవర్ మీద కానీ ఈ విధంగా చిన్న గరిట తీసుకుని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఒకసారి గరిటతో ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల సగ్గుబియ్యం ఒకదాని మీద ఒకటి పడిపోకుండా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇలా అన్ని ఒడియాల్ని పెట్టేసుకున్న తర్వాత వీటిని ఎండలో 2 లేదా 3 రోజుల పాటు, మ్యాక్సిమం 2 రోజుల్లో ఎండిపోతాయి. పొద్దున్నే సాయంత్రం వరకు ఎండపెడితే 2 డేస్లో ఎండిపోతాయి. ఇలా ఎండిపోయిన సగ్గుబియ్యం వడియాల్ని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి 1 ఇయర్ పైనే ఇవి స్టోర్ ఉంటాయన్నమాట. సగ్గుబియ్యం వడియాలు త్వరగా పాడవవు, చాలా రోజులు నిల్వ ఉంటాయి. వీటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేసి చూద్దాము. బాగా కాగిన నూనెలో మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ సగ్గుబియ్యం వడియాల్ని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వడియాల్ని పప్పుచారుతో, సాంబార్తో, రసంతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మీరు కూడా సగ్గుబియ్యం వడియాల్ని ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి.